तिरुमला श्रीशैलम आलयालो करोना वायरस प्रभाव चूपुतोंदी। विजयवाड़ा इंद्रकीलाद्री देवस्थानम्लो कनक दुर्गम्मा निराटंकंगा भक्तुलकु दर्शनमिस्तोंदी। नित्यं भक्तुल पूजलु मొక్కులు दुर्गम्मा अंदुकुंटोंदी। इंद्रकीलाद्रिपै समदूरं पाटिस्तू भक्तुलु मास्क धरिंचि अम्मवारिनि कोलुस्तुन्नारु। మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ దుర్గమ్మ సన్నిధికి చేరుకుంటున్నారు। భక్తులందరూ ఆలయ టికెట్లను ఆన్లైన్ ద్వారా టైం స్లాట్ పద్ధతిలో తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు। కరోనా ప్రభావం కారణంగా ఆలయానికి కొంత రద్దీ తగ్గినప్పటికీ దుర్గమ్మ దర్శనం కోసం క్యూలైనలో వేచి ఉంటున్నారు। కరోనా ప్రభావం చూపకుండా ఆలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు। క్యూలైన్లో 6 అడుగుల దూరం ఉండేలా వృత్తాకార సర్కిల్ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు। ప్రతి భక్తుడు ఖచ్చితంగా ఆలయ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టారు। సామాజిక దూరం బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు। క్లీనింగ్ బాగుంది, శానిటైజ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ టెంపరేచర్స్ చెక్ చేస్తున్నారు, బాగుంది, మెయింటెనెన్స్ అంతా బాగుంది। ఎక్కువ చాలా రష్ గానే చూస్తుంటాం, కానీ ఈసారి కరోనా వల్ల అసలు జనాలు ఎవరు లేరన్నమాట। సో అది కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది, క్లీనింగ్ అంతా బాగుంది। ఆషాఢం సారితో కలకలలాడిన దుర్గమ్మ దేవస్థానం ఇప్పుడు శ్రావణ మాసం శోభను సంతరించుకుంది। శ్రావణ మాసం కావడంతో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని అమ్మ దర్శనం పొందుతున్నారు। ప్రతి ఏటా శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్క మహిళ వారి శక్తి కొద్ది ఇంటి వద్ద చేసుకుంటారు। దేవస్థానం వారు ప్రతి ఏడాది సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేవారు। 500 మంది ముత్తైదులు వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహిస్తుంటారు। కానీ ఈ ఏడాది కరోనా ప్రభావంతో వరలక్ష్మి వ్రతాలను నిరాడంబరంగా నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు। దుర్గమ్మ ఆలయంలో వరలక్ష్మి వ్రతం చేయించుకునే భక్తులు ఆన్లైన్ ద్వారా 1500 రూపాయలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాలని చెప్పారు। వారి గోత్రనామాలతో పూజలు నిర్వహించి ప్రసాదాలను పోస్ట్ ద్వారా పంపిస్తామని అధికారులు తెలిపారు। ఇందుకు వెబ్‌సైట్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు। అమ్మవారి లడ్డు పులిహోర ప్రసాదాలను కూడా ఆన్లైన్ ద్వారా పొందేలా సౌకర్యాన్ని కల్పించారు। ఒకవేళ ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం తెలియని వారి కోసం దుర్గగుడి దిగువన ఉన్న శృంగేరి పీఠం దగ్గర టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు। కేశఖండనశాలకు కూడా అనుమతులు ఇచ్చారు। అమ్మవారి దర్శనానికి గంటకు సుమారు 300 టికెట్లను విక్రయిస్తున్నారు। రోజుకు దాదాపు 6000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు। కొండ దిగువన మహామండపం నుంచి కొండపైకి దర్శనానికి వెళ్లే ముందు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు। దర్శనం చేసుకున్న భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా కిందకు వెళ్ళేలా చూస్తున్నారు। ఇక్కడ అసలు ఇంత ముందుకు ఎప్పుడూ చూడనంత విధంగా చక్కగా ఏర్పాట్లు చేశారు। ఈ కోవిడ్-19 పాథెటిక్ సిచ్యువేషన్ నుంచి ఒక మనిషికి మనిషికి కలిగిన సామాజిక దూరం కానీ, ఈ అడుగడుగున శానిటైజర్ కానీ, ఈ డిస్టెన్స్ సంబంధించినవి ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో కోవిడ్-19కి, అమ్మవారి గుడిలో ఈ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేశారు। చాలా చక్కగా వచ్చి దర్శనం చేసుకున్నాము, చాలా ధైర్యంగా ఉంది। ఇంత ముందుతో పోలిస్తే ఈ రోజు గుడికి రావడం దర్శనం చాలా సంతోషంగా కూడా ఉంది। అమ్మవారి ఆలయంలో ఉన్న సిబ్బందికి ప్రతి వారం కరోనా పరీక్షలు చేయిస్తున్నామని అధికారులు తెలిపారు। కొండపై డ్యూటీలో ఉండే పోలీస్ సిబ్బందికి కోవిడ్-19 పరీక్షలు చేయించామన్నారు। పోలీస్ పరంగా ఇక్కడ స్టాఫ్ను పెట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది। భక్తులు వారి మనోభావాలకు దెబ్బతినకుండా అన్ని రకాలుగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఇంద్రకీలాద్రికి వచ్చి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను। ఇదిలా ఉంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెల్లుపోయిన వేణు అమ్మవారి దర్శనం చేసుకున్నారు। ఆలయ ఈవో సురేష్ బాబు దేవాదాయ శాఖ దర్శనానికి ఏర్పాట్లు చేయడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు। వైరస్ ప్రభావం లేకుండా అడుగడుగునా శానిటైజింగ్, థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారని అధికారుల పనితీరు అభినందనీయమన్నారు। భక్తుల యొక్క ఆరోగ్య రక్షణ కోసం దూరాన్ని పాటించి, భౌతిక దూరాన్ని పాటించి, అలాగే ఎవరైతే అర్చకులు ఉన్నారో వారు కూడా మాస్కులు ధరించి, భక్తులకి ఇవ్వాల్సినటువంటి తీర్థ ప్రసాదాల్లో కూడా ఒక నియంత్రణ ఏర్పాటు చేసి, కరోనా వైరస్కి ఏ ప్రాంతాల్లో వ్యాప్తికి కారణాలు ఉన్నాయో అవన్నీ కూడా నివారించి ఇవాళ ఏర్పాట్లు చేశారు। ఇక్కడ దేవాదాయ శాఖ వారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం,
అలాగే దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ప్రముఖ ఆలయాల్లో కరోనా ప్రభావం చూపుతున్నప్పటికీ కోవిడ్ విజయవాడ దుర్గగుడి దరి చేరడం లేదు. వైరస్ ఎఫెక్ట్ లేకుండా ఆలయ అధికారులతో పాటు ఆయా శాఖలు అప్రమత్తంగా వ్యవహరించడంతో భక్తులు అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందుతున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అడుగడుగున కూడా థర్మల్ చెకింగ్ చేస్తూ, స్కానింగ్ చేస్తూ, అలాగే శానిటైజర్ మిషన్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అయితే సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ కూడా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకునే విధంగా, మనిషికి మనిషికి 6 అడుగులు దూరం ఉండే విధంగా సర్కిల్స్ని గీసి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ శ్రావణ మాసం సందర్భంగా కూడా వరలక్ష్మి రథాలని, సామూహిక వరలక్ష్మి రథాలని రద్దు చేయడం అయితే జరిగింది. అందరికీ కూడా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసి ఓన్లీ పరోక్షంగా మాత్రమే పూజ నిర్వహించే విధంగా కూడా ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ఒక్కో టికెట్ ని 1500 రూపాయలకి ఆన్లైన్లో పెట్టారు. ఎవరైనా భక్తులకి వరలక్ష్మి రథం చేయించుకోవాలనుకునే భక్తులు www.kanakadurgamma.org వెబ్సైట్ లోకి వెళ్ళి 1500 రూపాయలు టికెట్ బుక్ చేసుకుంటే కనుక అమ్మవారి ప్రసాదాన్ని కూడా పంపిస్తామనైతే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రతి ఒక్క భక్తులకు కరోనా ఎఫెక్ట్ తగలకుండా ఉండేందుకు మాత్రం ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.